પત્રિકા એડો છે, એનવિધિ રોમા પત્રિકા એડો અધ્યાય ફેસ લાઇટિંગ એના ఇంకివ్వాలి. అది రోమపత్రిక 7:8 పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశను నాయందు పుట్టించెను. పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని అవసరంగా వాడుకొని సకల విధమైన దురాశను, ఒక్క పాపం సకల విధమైన దురాశ అనేక పాపాలకు కారణమైంది. ఇప్పుడు కూడా మనం ప్రారంభానికే వెళ్ళాలి. ఎప్పుడు ఆలోచించినా ఆది కాండం ఆదామవుల దగ్గరికి వచ్చింది. పాపము అనగానే మొట్టమొదట మనం ఆదామవుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పుట్టిందో పుట్టిన దగ్గర నుండి ప్రారంభించాలి దేన్నైనా. నేరస్తులు బయోడేటా తీసేటప్పుడు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ క్రిమినల్స్, వాళ్ళ బయోడేటా అంటే పుట్టినప్పటి నుంచి వాడు తల్లిదండ్రులు ఎవరు, వాడు ఊరేంటి, ఎక్కడ, మధ్యలో నుంచి వెరిఫికేషన్ చేస్తే అది తేలదు, నిజం బయటకు రాదు. రెండో అధ్యాయంలో పాపం అవా మాయకురాలు, మూడో అధ్యాయంలో అవ్వ దగ్గరికి వచ్చి ఏమని అడుగుతుందంటే, దేవుడేని యెహోవా, మూడో అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను, దేవుడేని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలది. అది ఆ స్త్రీని చూచి, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగాను. దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. మీరు అడిగిన ప్రశ్నకి దేవుడు ఏం చెప్పాడు, 2:16 దేవుడు ఏం చెప్పాడు
ఇద్దరితో ఆదికాండం 2:16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే ఒక షరతు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను మంచి చెడు తెలివినిచ్చే ఒక వృక్షఫలములను ఒక చెట్టు ఉంది వాటి ఫలములను తినకూడదు తినవద్దు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు చెప్పాడు ఈ చెబుతున్నప్పుడు ఈ మాట చెబుతున్నప్పుడు సాతాను ఉందా లేదా ఉంది సాతాను ఉంది ఉంది కనుక 3వ అధ్యాయంలో ఇది నిజమా అనని ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా ఎంత తెలివిగా అడిగిందంటే ఏదైనా వనంలో అనేకమైన చెట్లు ఉన్నాయి అందులో మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు కూడా ఉంది ఈ చెట్టును కూడా కలిపింది ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా దేవుడు మనం ఇప్పుడు చెప్తుంటాం కదా మనం చాలా జాగ్రత్తలు చెప్తుంటాం నేను ఇంట్లో లేనప్పుడు ఎవరైనా వచ్చి నేను పంపించానని మీతో చెప్తారు అప్పుడు మీరు వాళ్ళని నమ్మకండి వెంటనే నాకు ఫోన్ చేయండి ఈ మన గేటు దగ్గర ఉన్న పిల్లలందరికీ అదే చెప్తాను ఏదో నేను పిలిచినట్టు నేను వాళ్ళకి ఫోన్ చేసినట్టు నా పేరు అడ్రస్ అంతా చెప్తారు ఇదంతా దాని తెలివితేటలు మొదటి మానవ జంటను పాడు చేసిన తెలివితేటలవి అదే తెలివితేటలు ఉపయోగించింది ఇక్కడ దీని తెలివితేటలే ఎవరి తెలివితేటలు ఉపయోగించలేదు ఇది ఇవన్నీ క్రిమినల్ బ్రెయిన్ అంటారు దాన్ని నేరాలతో కూడిన మనస్సు చాలామంది పాపానికి భయపడతారు భయపడుతుంది మీరు భయపడ్డారనుకోండి అయిపోయారన్నమాట భయపడితే మీరు అయిపోయినట్టే ఏయ్ తలదించు తాళిగడతాను అని ఎవడైనా కఠినంగా మాట్లాడితే నువ్వు తలదించావనుకో నువ్వు అయిపోయినట్టే భయపెట్టకూడదు నిన్ను భయపెట్టకూడదు మంచితో సాధించవలసిన విషయాలను చెడుతో సాధించాలని అనుకుంటున్నారు ఈరోజు
ప్రపంచ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. ప్రపంచ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. న్యాయమూర్తులు ఉంటారు, తీర్పిస్తారు, రేపు తీర్పిస్తామని చెప్తారు, లేకపోతే జడ్జిమెంటు పలానా తేదీని ఇస్తామని చెప్తారు. నువ్వు హత్య చేసి వచ్చావనుకో, నీ మీద కేసు నడిచిందనుకో, ఆ రాత్రికి న్యాయమూర్తికి ఏమని ఫోన్లు వెళ్తాయో తెలుసా? నా మీద కానీ, నాకు ఉరిశిక్ష వేయటం కానీ, శిక్ష వేయటం కానీ జరిగిందో తర్వాత నీవు ఉండవు అంటారు. భయపడిపోతాడు, ఎందుకంటే తనకి భార్య, పిల్లలు, కుటుంబము, బంధువులు, బ్రతుకు గడవకే కదా జాబుకి వచ్చాడు. జడ్జి చెడ్డే, న్యాయమూర్తి అంటే ఎడు గొప్ప, బ్రతుకు తెరువు కోసం కనుక భయపెడతాడు. భయం అనేదాన్ని మీరు చూసుకున్నారనుకోండి, చచ్చిపోతారు. భయపడితే చచ్చిపోతారు మీరు. మరి న్యాయమూర్తి భయపడితే భయపడకపోతే చచ్చిపోతాడు న్యాయమూర్తి. అయితే నీకు నమ్మకం ఉందా? భయపెట్టేవాడి మాట మీద కానీ ధర్మానికి న్యాయానికి భయపడకూడదనే దేవుని మాట మీద కానీ అతనికి నమ్మకం దేని మీద ఉంది? దేవుని మీద నమ్మకం ఉంటే నీ తలలో ఒక వెంట్రుకైనా కిందకి పడదు. అంత నమ్మకం ఎక్కడ ఏడిచింది వీళ్ళకి? దేవుణ్ణి ఎవరండి నమ్ముతారు? బైబిల్ అన్నం పెడుతుందా అనేవాళ్ళు. నేను బైబిల్ చెప్పే రోజుల్లో, నా చిన్నతనంలో బైబిల్ పట్టుకొని చెప్తుంటే బైబిల్ అన్నం పెడుతుందా నాయన అని అడిగేవారు. ఈరోజు బైబిలు అందలం ఎక్కించింది, అంతస్తులు ఎక్కించింది, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది, లక్షలాది మందిని నాకు పిల్లలుగా చేసింది. దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను దేవుణ్ణి నమ్ముకుంటాను. నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, చట్టాన్ని నమ్మను. మరి చట్టాన్ని నమ్మకపోతే శిక్ష ఏంటంటే, దేవుడు చెప్పిన చట్టమే ఎంతో ఉన్నతమైంది, అది చూసి మనుష్యుడు రాసిన చట్టాలు ఇవన్నీ. అంతేగాని బైబిల్కు మించిన చట్టాలు ఏవి ప్రపంచంలో ఎవరు రాయలేదు. అర్థమైందా? సహోదరుని చూచి నరహంత కూడా అని ఒకవేళ నీ నోటితో అంటే నీకు మరణశిక్ష బైబిల్ ప్రకారంగా. ద్రోహి అని అన్నావు అనుకో, నీకు మరణశిక్ష బైబిల్ ప్రకారంగా. ఇప్పుడు మనం ఎవరినైనా ద్రోహి అని అన్నాం అనుకోండి, ఈ చట్టం మనకు మరణశిక్ష వేయదు. ద్రోహం చేసావు కనుక ద్రోహి అన్నాడయ్యా అంటారు. చావు విధించదు నీకు, అంటే
మానవ చట్టాల కంటే దేవుని చట్టం ఉన్నతమైనది, అతీతమైనది. కనుక దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముకుంటే నీకు హాని చేసేదంటూ ఏది ఉండదు. బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. పాత నిబంధన గ్రంథం చారిత్రాత్మకమైనటువంటి గ్రంథం. అది యాకోబుకి ఇద్దరు కొడుకులు యాషావు యాకోబు, ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు యాషావు యాకోబు. యాకోబు అంటే పేరే మోసగాడు అని. అలాంటి వాడు తండ్రిని మోసం చేశాడు, తండ్రి కళ్ళు కనబడకపోగా నేనే పెద్ద కొడుకుని నీ ఆశీర్వాదాలు నాకు ఇచ్చేయి అని తీసేసుకున్నాడు. తనకంటే ముందు పుట్టిన యాషావుని మోసం చేశాడు. ఎర్రటి కూర ఉండి అన్నకు పెట్టి, అన్న నువ్వు మంచి కూర వండుకున్నప్పుడు నాకు కూడా కూర పెట్టి అనాలి పద్ధతి ప్రకారంగా, నీ జ్యేష్ఠత్వపు హక్కిచ్చే అని అడిగాడు. సరైన పాప అన్న మోసపోయాడు. అక్కడి నుంచి పెద్దనరాములోని మామయ్య ఇంటికి వెళ్ళాడు, మేనమామ ఇంటికి. మేనమామ సంపద కొట్టేశాడు గొర్రెల్ని. మీకు తెలుసు ఎలా కొట్టేశాడు? ఎన్ని కొట్టేసినా సంతూరు రాక తప్పదు కదా, వస్తున్నాడు. అన్న లొంగిపోయాడు, యాకోబును ప్రేమించాడు, ఏమి చేయలేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు. నువ్వు నిజంగా దేవునికి భయపడితే, దేవునిలో ఉంటే, దేవుని కొరకే బ్రతికితే దేనికి భయపడకు. నువ్వు భయపెడుతుంది భయపెడుతుంది, భయపెడితే ఏం చేస్తుంది అంటే నువ్వు దేవుని పనిచేసే అర్హత నీకు లేదంటది. సమాజం అండి, ప్రపంచం అంతా అలాంటిదేనండి. మీకు తెలియదు విషయాలు. నువ్వు భయపడుతున్నావు అనుకో, అది భయపెడుతూనే ఉంటుంది. ఎలా భయపెడుతుంది అంటే చివరికి నువ్వు దేవుని సన్నిధిలో కనబడకుండా భయపెడుతుంది. నేను ఎందుకంటే ఇంకా తప్పు చేశాను కదా, ఇక దేవుని కోసం ఏం చేయగలను అండి. ఆ తప్పు చేసిన వాళ్ళ కోసమే కదా ఆయన కొడుకుని ఇచ్చాడు, సిలువలో రక్తంగా అర్పించాడు. మళ్ళీ ఏంటి ఇలా చెప్తుంది అంటే నువ్వెన్నటికీ దేవుని సన్నిధికి రాకుండా, నీవెప్పటికీ దేవుని పనులు చేయకుండా, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు తప్పు చేశాను ఏమంటావు? నీకు దేవుని పని చేసే అధికారం లేదు. దేవుడు నిన్ను ఒప్పుకోడు. అంతే కదండి, ఎవరు రారండి?
దేవుడి దగ్గర అలా ప్రపంచంలోని 800 కోట్ల మందిని వాడి త్రోవలోనే తీసుకెళ్ళిపోతున్నాడు. వచ్చేయండి, మీరు తప్పు చేశారు కదా, వచ్చేయను. దెబ్బ తగిలింది కదా అని ఆసుపత్రికి వెళ్ళవా, మందులు వేసుకోవా, డాక్టర్కు చూపించవా? ఈ రోడ్డు మీద నన్ను అలా వదిలేయండి, కాలు పోయింది కదండి అనుకుంటాడా నన్ను ఎవరైనా రోడ్డు మీద పడిపోయినాడు? నన్ను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. పర్యవసానం ఉంటుంది కదా, దేనికైనా విరుగుడు ఉంటుంది కదా. ఆ విరుగుడు జోలికి నిన్ను పోకుండా నీ ప్రాణాన్ని నీవు కాపాడుకోకుండా, నీ ఆత్మను నిత్య జీవానికి నడిపించుకోకుండా నిన్ను అలాగ పాతాళానికి వెళ్ళు. ఈ మధ్య రష్యా తాలూకా సబ్మెరీన్ ఒకటి, అది నీటిలో కదండి సముద్రం లోపల వెళ్తుంటుంది, కొంత దూరం లోపలికి వెళ్ళిపోయింది. అది మిషన్లు పనిచేసి చెప్పలేదు. నువ్వెంత లోతుకి వెళ్తున్నావో ఆ మిషన్లు కరిగి పనిచేయక వెళ్ళిపోయింది కిందకి. అన్ని మిషన్లు బాగున్నాయి. ఇంకా అక్కడి నుంచి ఆ సబ్మెరీన్ సముద్రంలో నుంచి పైకి తేవాలి. దానికి ఒక మట్టం ఉంటుంది, సముద్రానికి ఒక మట్టం, ఒక గీత. గీత మీద ఉన్నంత వరకు నీ ఇంజిన్లన్నీ పనిచేస్తాయి. కిందకి వెళ్తావు, పైకి వెళ్తావు, ముందుకు వెళ్తావు, వెనక్కి వస్తావు. గీత దాటి కిందకి దిగిందో సబ్మెరీన్ పైకి రాదు. తెలుసుకోండి. అంటే భూమండలం అంతా 100 రెట్లు అని మనం అనుకుంటే ఆరిన నేల మనకు కనబడుతుంది, సముద్రాలు, పర్వతాలు, భూములు, ఇదంతా 100 పాళ్ళు అని అనుకుంటే 97 పాళ్ళు నీళ్ళే, 3 పాళ్ళేనా భూమి? 3 పాళ్ళే భూమి. మీకు కనబడుతున్నదంతా అదే, అంతా నీరు. నీటికి బరువు ఎక్కువ, తెలుసు కదా, నీటికి బరువు ఎక్కువ. పెట్రోల్ తేలిక, డీజిల్ తేలిక, కిరోసిన్ తేలిక, నీళ్లు బరువు ఎక్కువ. సముద్రంలో ఉన్నటువంటి గీత కింద భాగానికి కానీ పొరపాటున ఎవరైనా వెళ్ళారా అంటే పైకి రారు. అదండి అగ్రరాజ్యం యొక్క సబ్మెరీన్ పరిస్థితి. బయటకు తేలేకపోతున్నారు, రానివ్వదు నీరు, అణిచేస్తుంటుంది. పైన ఎత్తుంటారు కదా మీరు, కాళ్ళతో నీళ్ళని తన్నే కదా, కాళ్ళు చేతులతో నీళ్ళని తన్నుకొని పైకి వస్తుంటారు. మన వాళ్ళ తెలుసు, తన్నుకోవాలి, దాన్ని తన్నుకుంటూ రావాలి పైకి. ఈ పైన ఉన్న నీళ్ళలో నువ్వు తన్నుకుంటూ పైకి రాగలవు, కానీ ఆ గీత దాటి కిందకి వెళితే నువ్వు తన్నుకుంటే కదరవు. పాపము అంచు అలాంటిది. మొదటి పాపం చేస్తావు, రెండో పాపం చేస్తావు, మూడో పాపం చేస్తావు, అలా పాపాలు చేసుకుంటూనే ఇంకెవరు చెప్పినా విను. ఇంక నేను ఎలాగా పాపనైపోయాను కదండి, నన్ను ఎలా బతకనివ్వండి పాపం, నా జోలికి రాకండి. ఏంటి తను రాడా అంటే రాడండి, ఎందుకంటే ఆ గీత దాటి కిందకి వెళ్ళిపోయాడు. నేను రానివ్వదు సాతాను. నిన్ను రానివ్వదు.
అలా సాతాను ప్రపంచాన్ని తీసుకుపోతున్నాడు. 800 కోట్ల మంది అందులోనే ఉన్నారు. ఇప్పుడు గీత దాటి రాలేరు వాళ్ళు. ఏమండి వాళ్ళకి ఎంత చెప్పినా వినరేట్ ఏంటంటే వాళ్ళు వినరు, దా కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ మీద ఉన్న నీరైనా నువ్వు ప్రాణంతో బతుకున్నావు అనుకో, 2-3 సార్లు పైకి వస్తావు కొట్టుకోలేక. అప్పుడు ఎవరైనా వెళ్ళి కాపాడగలిగితే పర్వాలేదు. ప్రాణం పోయిందనుకో లోపలికి వెళ్తావు. 3 రోజుల తర్వాత ఎక్కడ తేలుతావో నిన్ను చూస్తే తెలుస్తుంది. మాకు ఎదుగుతారు కదా. పాపాల కడలి సాతాను మాస్టర్ ప్లాన్ అదే. అందరినీ లాగేసుకున్నారు. వెళ్ళేటప్పుడు ఈ బాధలు పడలేక, ఉద్యోగం లేక, పనిపాట్లు లేక, తిండి లేక, ఆ నక్సలైట్లో కలిసిపోయినా బాగుంటుంది, బాగా ఉంటుంది నాకు. గోల్డ్ అంత కరెన్సీ ఉంటుంది వాళ్ళ దగ్గర, డబ్బిస్తారు. ఒకసారి లోపలికి వెళ్ళావు అనుకో, జనజీవన స్రవంతులు కలిసిపోతానని వచ్చావు అనుకో, తర్వాత నిన్ను చంపేస్తారు. ఎవరు? పోలీసులైనా, నువ్వు నక్సలైట్ ఏజెంట్గా పనిచేస్తున్నావని అనుమానం వచ్చినా చంపేస్తారు. నువ్వు అందులో నుంచి వచ్చావు కనుక, నువ్వు మనసు మారి వచ్చావని ఎవడు చెప్పడు. అలానే నక్సలైట్లు, వీడు పోయాడు కనుక మన గురించిన సమాచారాన్ని ఎలాగా చేరేస్తాడు పోలీసులు కనుక, వీళ్ళైనా చంపేస్తారు. పాపాలలో మునిగిపోయిన వారి పరిస్థితి చెప్తున్నానండి. ఒకసారి మీరు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, సాతాను గడి పేరు ఏం పేరు, ఆ టైటిల్ ఏంటి, ఆడు వృత్తి ధర్మం ఏంటి, ఆడు వృత్తి ఏంటి? ఆది నుండి వాడు నరహంతకుడు. సాతాను ఎవరు? నరహంతకుడు. నిన్ను చంపేటవే, దేవుడికి నువ్వు ఇక పనికిరావు. ఇప్పుడు బయటకు పోయేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు రారు అనుకున్నారు? గీత దాటి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక రారు, మీరు ఎన్ని మార్చిదాం అనుకున్నా. నేను ఎందుకు అంటాను, వెళ్ళిపోయేవాళ్ళని వెళ్ళిపోనివ్వండి, నమస్కారం. వచ్చేవాళ్ళ రానివ్వండి, ఏమనకండి, వాళ్ళకు ఒక నమస్కారం. రాని వారిని ఎందుకు రాలేదు అడగకండి, మీకు ఒక నమస్కారం. వచ్చేవాళ్ళు వాక్యానికి విధేయులైతే వస్తారు, వాళ్ళకి వాక్యం నేర్పించాలి. పాపాలు చేస్తుంటారు, చేస్తారు. ఎప్పుడు చేస్తారట? దేవుడు వెలుగులో ఉన్నా, మీరు కూడా వెలుగులో ఉన్నా, దేవుడు పక్కనే ఉన్నా, మీరు పాపాలు చేస్తారట. మనం పాపం చేస్తామట. చెప్పాడు దేవుడు? చెప్పాడు. 1 యోహాను 7:7 తీసి చదవండి. పాపం అంటే భయపడేవాళ్ళు చదవండి, నువ్వు రాకూడదు అనేవాళ్ళు చదవండి, పాపాలు చేసేవాళ్ళు అంటరాని వాళ్ళు అనుకునేవాళ్ళు చదవండి. ఏమంటున్నాడు? దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. ఇప్పుడు మీరందరూ వెలుగులో నడుస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మీ పిల్లల్ని సండే స్కూల్కు పంపడాలు, మీరు దేవుని సన్నిధికి రావటాలు, మీరు దేవుని పనిలో ఉండటాలు, దేవుని వాక్యం నేర్చుకోవటాలు. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటాలు, ప్రతి వారం సంఘముగా సహవాసం కలిగి ఉండేవాళ్ళు. మీరు దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మీరు వెలుగులో నడుస్తున్నారు, మంచిది. అప్పుడు
అలా నడుస్తున్నప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై మనము దేవునితో సంబంధము కలిగి ఉన్నవారమై ఉంటాం. దేవునితో సంబంధం కలిగి ఉన్నవారమై ఉన్నప్పుడు దేవునితో సంబంధం కలిగిన వారమై ఉన్నప్పుడు ఆయన వెలుగులో ఉన్నప్పుడు నువ్వు వెలుగులో ఉన్నప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారిని నమ్ముకున్నావు కదా ఆ రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ప్రతి పాపము నుండి మిమ్మును పవిత్రులుగా చేయును. ఇటు దేవుడు వెలుగులో ఉన్నప్పుడు మనమును వెలుగులో ఉన్నప్పుడు అప్పుడు కూడా పాపాలు చేస్తారా అని బైబిల్ అడిగితే నాన్న మీరు చేస్తారురా అన్నాడు. పాపము లేని వారమని ఒకవేళ బైబిల్లో దాని కింద వచనంలో అంటున్నాడు నేను మాత్రం సజ్జనుడిని నేను ఏ పాపము ఎరుగని పవిత్రుడను అని ఒకవేళ ఎవరైనా చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటాము మనమే మోసపుచ్చుకుంటాం మరియు మనలో సత్యం ఉండదు మనలో వాక్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల అంటే మనం పాపాలు చేస్తామా ఎన్ని ఆలోచనలు అండి తల్లో అవన్నీ దేవుని గురించిన ఆలోచనల దేవుడి గురించి ఆలోచనలు ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉండి ఆయనతో మాట్లాడకండి ఆవిడతో మాట్లాడకండి అమ్మో అంత మంచిదానివా అంత మంచివాడవను పాప పాపులే ఆ పాపితో ఆ పాపాన్ని తీసేయగలవా నువ్వు దగ్గరుండి ఆ పాపాన్ని ఏమైనా తీసి చెరిపేయగలవా ఒంటి మీద మరకంటుకుంటే తీసేయగలవు బట్ట మీద మరకంటుకుంటే తీసేయగలవు తపేలా పొయ్యి మీద మాడిపోతే తోమేయగలవు పాపం నువ్వేం చేయగలవు ఒక తెల్లకాయతం తీసుకోండి మజ్జిగ నిలువుగా ఒక గీత గీయండి ఎడం వైపు నీ పేరు రాసుకో కుడివైపు ఇంకొకరి పేరు రాసుకో ఎడం వైపు నీ పేరు కుడివైపు మరొకరి పేరు నువ్వు చేసిన పాపాలన్నీ నువ్వు ఎడం వైపు రాసుకో గీత అవతల అవతల వ్యక్తి విషయంలో నీకు ఏ విషయం తెలుసో కుడివైపు రాయి ఏవి ఎక్కువగా రాస్తావు ప్రశ్న వేశాను నేను ఏవి ఎక్కువగా రాస్తావు ఆడవాళ్ళలో ఎవరైనా గట్టిగా చెప్పండి ఏవి ఎక్కువగా రాస్తావు ఎడం వైపు నీ పేరు నీ పాపాలన్నీ రాసుకో కుడివైపును అమ్మో పాపి అంటావు కదా ఆ పాపాలు రాయి నీకు తెలిసిన పాపాలు రాయి ఎవరి పాపాలు ఎక్కువగా వ్రాయగలవు మన పాపాలే రాస్తాం ఎక్కువగా ఏమండి ఎవరి పాపాలు అంటే మన పాపాలే మనకు బాగా తెలుసు మెమరీ అలాంటిది అవతల పాపాలు బయట పడ్డారు కనుక పాపం తెలుసు కనుక ఒకటి రాయగలవు లేదా రెండు రాయగలవు లేదా మూడు రాయగలవు ఎడం చేతి పక్క కొన్ని వందలు ఉంటాయి నీ పాపాలు నీకు తెలిసినన్ని పక్కోళ్ళకు తెలీదు. ఇప్పుడు అందరూ పాపాల గురించి మాట్లాడుతున్నారు అనుకోండి పోను మీరు ఏమైనా కడగలరా పాపాలు కడిగే సబ్బులు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా ఆయింట్మెంట్లు ఏమైనా ఉన్నాయా యేసు రక్తమే కడగాలి అది ఆయన చెయ్యి పట్టుకొని వెలుగులో నడిచినప్పుడే కడగబడాలి కడగబడుతున్నావు నువ్వు
కడగ కడ కడగబడకపోతున్నారు 800 కోట్ల మంది. అదిగో ఆయన వస్తున్నాడు, ఆయనతో మాట్లాడకండి, ఆయన మంచోడు కాడు. అప్పుడు మీరు ఏమడగాలి, నువ్వు మంచోడు అని అడగాలి. ఇంకెప్పుడు నీ దగ్గర మాటలు మాట్లాడు, నువ్వు మంచివాడువా, ఎవరు మంచోళ్ళు, ఎవరు మంచోళ్ళు, నీవు మహాపతివ్రతుడవు, అతడు మహా చెడిపోయినవాడు. నమ్ముతారా? ఏమంటే బాబాలు డ్రెస్సులు ఏంటివి, రంగురంగుల డ్రెస్సులు వేయరండి, కాషాయం. పాపం కాషాయం. గడ్డాలు మీసాలు పెంచుకొని లోకంతో బంధం లేదనుకుని భక్తులందరికీ నోట్లో లడ్డూలు పెడుతుంటాడు. అలాంటి చూడడానికి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు భక్తి మనులు అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోతారు, ఆడోళ్ళు మగోళ్ళు. వాడు నెంబర్ వన్ దొంగ, అది ఎవరికి తెలుసు, బైబిల్ చెప్పింది మంచోళ్ళు గారని. మరి అప్పుడప్పుడు పేపర్లో చూస్తున్నాగా, పాపాలకు భయపడకండి, దేవునికి భయపడండి, దేవుని దగ్గరికి వచ్చేయండి. యేసు ప్రభు రక్తంతో నువ్వు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో ఉంటే, అతనితో అన్యోన్య సహవాసం ఉంటే, తన కుమారుడైన క్రీస్తు రక్తము నిన్ను ప్రతి పాపము నుండి అన్నాడా, కొన్ని పాపాల నుంచి అన్నాడా, ప్రతి పాపము నుండి మిమ్మను పవిత్రులుగా చేయను. రోజుకి స్నానం చేసే 2 సార్లు కంపు ఉండదు నీ దగ్గర. 800 కోట్ల మంది దగ్గర పాపపు కంపు, ప్రపంచ జనాభా దగ్గర. ఎప్పుడూ స్నానం చేయవాళ్ళు పక్కనంట నడిచెళ్తే వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది మనకి, కడుక్కోరు, స్నానం చేయరు. ఇటు ముఖం నీళ్ళతో కడిగేసి తుడిచేసి పౌడర్ రాసేస్తావా, ముఖం తేట, మొల గజ్జి, సామెత అండి. సాతాను వచ్చి నిజమా మేడం ఇది నిజమా అని అడుగుతుంది. సాతాను వచ్చి అవ్వమ్మనే, మన అమ్మనే. కొంతమంది ఆడవాళ్ళు అన్న మాటలు విన్నానులేండి, అందరి సంగతే మాకు తెలుసు, ఎవరన్నారో వాళ్ళకి తెలుసు ఆ మాటలు. ఏమేనంటే అందరి సంగతి మనకి మాకు తెలుసు, శశిలో ఉన్నాడు అందరు మంచోడా అన్నారు. మరి అందులోకి ఎందుకు నువ్వు వెళతావు, వాళ్ళెవరు మంచోడు కారు, నువ్వు ఒక్కదానవే మహాపతివ్రత వ్రత శిరోమణివి, నువ్వెందు కాళ్ళ దగ్గరికి వెళ్తావు, చెడిపోయినాడు కదా వాళ్ళు, నువ్వు నాలికొంద కదా అని మాట్లాడాయికు. ఎదుటి వాడిని చూసి నరహంతకుడు పాపి అని ఒకవేళ ఎవరైనా అంటే నరకానికి పోతారన్నాడు దేవుడు. అలాంటి వాళ్ళందరికీ ఏమంటే, నేను తప్పులు చేసేవాళ్ళు ఎక్కువ ప్రేమిస్తానండి, మాట మాటికి పడిపోతున్నాడని తల్లి వాడిని లేపకుండా ఉంటుందండి, మాట మాటికి పడిపోతుంటాడు, లేపకుండా ఉంటావా,
లేపేస్తావు, చెట్టు దులిపేస్తావు. అమ్మమ్మమ్మ ఏం లేదమ్మా, ఏం లేదంటే బతిమాలుతావు. అలాగ చేసి 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 పెద్దోడు అయ్యేసరికాడు బుద్ధిమంతుడు అవుతాడు. బట్టలు మాసినప్పుడల్లా ఉతుక్కుంటావా, ఇక్కడ ఉతుక్కుంటావు. అన్నం తిన్నప్పుడల్లా చెయ్యి మూతి కడుక్కుంటావా, కడుక్కుంటావు. ప్రతిరోజు పళ్ళు తొంగుకుంటావా, తొంగుకుంటావు. అన్ని క్లీనింగ్స్ నీ దగ్గర ఉన్నాయి, మరి ఇక్కడెందుకు ఇలాగైపోయావు? ఇది నిజమా అనగానే, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా, విన్నట్టుగా చెప్పింది, వినినట్టుగా చెప్పిందంతా. అప్పుడు మేడం నోరు విప్పింది, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. కరెక్ట్ ఆన్సర్ రైట్ పెట్టేద్దాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు ఒక మాట అన్నాడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పెనని సర్పముతో అనెను. సర్పం వెంటనే అందుకుందట, వెంటనే వెంటనే కౌంటర్ వేయాలి, అది వేయకపోతే ఊరుకోదు. అది వెంటనే వేసింది. ఏమని, మీరు చావనే చావరు, అబద్ధం. ఆ మాట నమ్మింది అవ్వ, మనల్ందరినీ చంపేసింది. ఆ మాట నమ్మింది అవ్వ, మనందరినీ చంపింది. లేదా ఈరోజు ఎందుకు మనకు చావు, ఈవేళ ఎందుకండి మనకు చావు? ఎప్పుడు చూసినా చావుతో భయం. అదిగో డాక్టర్ చచ్చిపోయాడు విజయవాడ, లావిడ ఎప్పుడు నెదర్లాండ్స్లో ఉందట, కూతురు డాక్టర్, భార్య కూడా డాక్టరే, అయ్యగారు కూడా డాక్టరే, హాస్పిటల్లు పెద్ద పేరు, ఎన్నో వేల గుండె ఆపరేషన్లు చేసేసాడు విజయవాడ. ఈవేళ నా గ్రూప్లో పెట్టాను అదంతా. భార్యాభర్తలు పడుకున్నారు రాత్రి, పాప ఏదో నీళ్లు తాగాలనుకున్నాడు కదా, పాప నీళ్ళకి కిందకి వెళ్ళాడు. వెళ్ళినోడు రాలేదు. అప్పుడప్పుడు భార్యాభర్తలు తడుక్కుంటుంటారు కదా, పక్కన ఉన్నారో లేదో, తడివేసరి కనబడలేదు. వెంటనే అయ్యో ఎక్కడికి వెళ్ళారు ఏంటోనికి వచ్చిందట. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుదామని వాటర్ బాటిల్ తీసి ఎల్లకెలా పడుకున్నాడట. దానికి ఏం పేరు పెట్టారు తెలుసా, సైలెంట్ హార్ట్ అటాక్ అట. అది ఎలాంటిదట, అది సైలెంట్ హార్ట్ అటాక్. నిప్పొచ్చిందంటే మనకు తెలిసిపోద్ది, మరి డాక్టర్కి మరి ఎలా అటాక్ రావాలి, సైలెంట్దే రావాలి. తన అటాక్ని తనే తెలుసుకోలేనప్పుడు మన అటాకల గురించి ఏం చెప్తాడు, బైబిల్ తప్ప అయిపోతే. నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడవు. మీ జీవం ఏ పాటిది, నీ జీవం ఏ పాటిది, ఎంతకాలం బతికిద్దాం అనుకుంటున్నావు? కొంతసేపే కనబడి అంతలో ఆవిరి బయటకు వచ్చి కలిసిపోతుంది. మళ్ళీ ఆవిరి కనబడదు, మేఘమైనా కనబడుతుంది. కానీ అలాంటిది మన ప్రాణం. దీని మీద సాతాను మాటలు విని, దేవుని మాటలు పెడచెవిని పెట్టి ఎంతమంది చచ్చిపోతున్నారండి. 800 కోట్లు. అందుకే మీ అందరికీ ఒక మంత్రం చెప్తాను నేను,
ఆ మంత్రం చేయండి. పాము మంత్రం కాదు. పడు తింటారా? ఆవిలింతలు వస్తున్నాయా? పడుకోవడానికి వెళ్ళండి. మంచం దగ్గర దేవుడికి ఒక నమస్కారం పెట్టండి. పిల్లలు చూస్తుండగా పెట్టుకోండి, భయపడతారు వాళ్ళు. తండ్రి, నేను లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకవేళ చేసి ఉంటే అని అనకండి. మీరు ఎప్పుడు చేసేసి అంతటి ప్రవీణులు, గొప్పవాళ్ళు. దేవుడికి మెలకు చెప్పకండి చేసి ఉంటే అని. చేస్తావు అన్ని తప్పులే, అవునా కదా? నీ ఊహలు తప్పు, నీ చూపులు తప్పు, నీ ఆలోచనల తప్పు, నీ నడతల తప్పు, నీ చేతల తప్పు, అన్ని తప్పులే. కాగితం మీద గీత గీసుకొని రాసుకుంటుండే ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే, నాకు ఈరోజు తప్పుడు ఆలోచన వచ్చాను. మరి దానికి మెడిసిన్ ఇవ్వాలి కదా. నీళ్ళ విరోచనలు అవుతున్నాయి అనుకోండి, పర్వాలేదే కదా. వేస్ట్ వాటర్ పోతుంది అనుకున్నాం అనుకో, ప్రాణం కూడా పోద్ది. మీకు తెలుసా? జాగ్రత్త. అమ్మయ్యా, మోషన్ అవ్వకపోతే చాలామంది బాధపడిపోతుంటారా, నలిగిపోతుంటారు. లూజ్ మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, లూజ్ అంటే వాటర్, అప్పుడు వెంటనే మీరు మందు వాడకపోతే నీరు పోయి పోయి నీటితో మీరు కూడా పోతారు. అంత ప్రమాదం అర్రా. నీళ్ళ విరోచనాలే కదా, పోన్లే కంపెనీలు పోతున్నాయి అనుకోకండి. అది పాస్ కాదు, మోషన్. నా పిల్లలందరికీ చెప్పాలి కదండి, పాపం చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు. కొంతమంది సిగ్గుపడతారు నాకు నీళ్ళ విరోచనలు అవుతున్నాయని చెప్పుకుంటే. నీళ్లు పోతున్నాయని ఆనందించకండి, ఆ దొడ్డులోనే మీరు పోతారు. మీరు సిట్టింగ్లో ఉంటారు, ప్రాణం పోతే. మిమ్మల్ని వెతుక్కుంటూ తిరుగుతారు మీ పిల్లలు, మీ ఆయన. ఏదో మా ఆవిడ లోపలికి వెళ్ళింది, ఇంకా బయటకు రాలేదని. మంచం దగ్గరికి వెళ్ళగానే రెండు చేతులు జోడించి, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించు. మీ కుమారుడైన యేసు రక్తంతో నా పాపాలు కడగండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుతున్నాను నేనే. ఆమేన్. నేను ప్రతిరోజు చేస్తానండి. నా భయం రాత్రికి కానీ జెండా ఎత్తేస్తే, డాక్టరే ఎత్తేసాడు. నీ పాపాలు క్లియర్ అయిపోతే నువ్వు నిజంగా నిద్రలో చచ్చిపోయావు అనుకో, గుడ్ న్యూస్ చెప్పమంటారా? దేవదూతలు ఉంటారు మీ దగ్గర. దేవదూతలు ఉంటారు మీ దగ్గర. ఆ ఒక్క మాటకే ప్రతిరోజు ఒకసారి మర్చిపోయి పడుకుంటూ పోయి సగం రాత్రి అప్పుడు లేచిపోతారండి. కూర్చొని మళ్ళా చెప్పేసి అప్పుడు మళ్ళీ పడుకుంటారు. అంబయ్య బాబు బతికారనుకుంటారు. పాపాలకు భయపడకండి, రోగాలకు భయపడకండి అని డాక్టర్లు, ఆసుపత్రులు ప్రకటనలు ఎలాగిస్తున్నారు. బైబిల్ కూడా తన పిల్లలైన వారందరినీ, తను నమ్ముకున్న వారందరినీ, విశ్వాసులందరినీ, పాపములకు భయపడకండి, నేను ఇంకెప్పుడు అబద్ధమాడను
అని అబద్ధం ఆడకుండా ప్రపంచంలో ఎవరైనా ఉండగలరా? ప్రశ్న. ఎవరు ఉండలేరండి, ఎవరు ఉండలేరండి. ఎక్కడో దగ్గర ఆడుతూ ఉండే అబద్ధం ఆడుతాం. అది పాపమే. ఒక్కసారి ఆ రిఫరెన్స్ చూద్దామండి. ప్రకటన గ్రంథం అబద్ధం వేరండి, నరహత్య వేరండి బాబు. అది అది మనుషులు చంపేయటం అది చాలా పెద్ద నేరం. అది అబద్ధం ఆడడం చాలా చిన్న నేరం అండి, అలా తుడిస్తే పోద్ది అని చాలామంది అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మేలుకొలుపు. అబద్ధం అండి, వ్యభిచారం అండి. అమ్మో ఏంటి, కొన్ని పాపాలు మీరే గొప్పగా చెప్పుకుంటారు, కొన్ని పాపాలు మీరే ఈజీగా చెప్పుకుంటారు. ఏ పాపానికైనా బైబుల్ ఇచ్చే సమాధానం ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అండర్లైన్ చేసుకోండి. పిరికి వాళ్ళునా, పిరికోళ్ళు. మా ఇంట్లో దెయ్యం తిరుగుతుందండి, శబ్దాలు వినపడుతున్నాయండి. నువ్వు పరలోకానికి వెళ్ళవు, పిరికోళ్ళా. మీకెందుకు పిరుగుతాను? ఏ ఆత్మలు మీ దగ్గరికి రాగలవు? మీ తండ్రి అంత గొప్ప తండ్రికి కొడుకుని కూతురునని చెప్పుకుంటున్నావు, నువ్వు భయపడతావేంటి? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనండి. ఏమనుకుంటారు, ఏమనుకుంటారు? పిరికి వారును, అవిశ్వాసులను, నమ్మకం దేవుడంటే నమ్మకం లేని వారును, అసహ్యులను, అసహ్యులు నరహంతకులను, మనుషులు చంపేవాళ్ళు, వ్యభిచారులను, వ్యభిచారులు, మాంత్రికులను, మాంత్రికులు, విగ్రహారాధకులను, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ, అబద్ధికులు అబద్ధాలు అడివాడునట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారట? నిత్య జీవానికి వెళ్ళరట. వాళ్ళు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది ఫైనల్ జడ్జిమెంట్ అన్నాడు. అందుకే ప్రార్థన చేసేయండి. మన ఎవరో మంచోడం గారు, నేను అస్సలు మంచోడు కాదు. నేను కానీ మంచోడినని మీతో చెప్తే నాకు పాపాల లిస్టులో చాలా చేరిపోతాయి. నేనే మంచోడు కాదని చెప్తున్నానండి. పౌలేమన్నాడు, అందరికంటే ప్రధాన పాపినైన నేను అన్నాడు. పౌలు గారు పాపాలు చేస్తారంటే చేస్తారు. ఆయన పాపాలు ఏం చేస్తాడో నీకెందుకు నోరు మూయి. అన్నాడా మొదటి మొదటి 1:16 అండర్లైన్ చేయండి. గొప్ప గొప్పోడు పాపాలు చేయరు అనుకుంటున్నారేమో మీరు. గొప్ప గొప్పోళ్ళు పాపాలు చేయరు అనుకుంటున్నారేమో. ఏమన్నాడు? నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతముతో ఆ ప్రధాన పాపియైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని ఆ ప్రధాన పాపి యందు. చాలాసార్లు పౌలు గారు
పొరపాట్లు చేస్తున్నారట. ఈ మీకెవరు చెప్పరండి, ప్రపంచంలో పీడి సుందర్రావు ఒక్కడే చెప్తాడు. అంటే ఇవి చెప్పాలి మీకు, లేకపోతే పాడైపోతారు, క్లీనింగ్ ఉండదు. రోమపత్రికలో 7వ అధ్యాయంలో 17-18 వచనం, రోమపత్రికలో 7వ అధ్యాయంలో 17 కంటే 20, నేను ఇశ్చయింపని దానిని చేసిన ఎడల నేను చేయలేను లేదు, కానీ నేను దాన్ని చేస్తున్నాను. అది చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాను. తప్పించుకున్నాడు. ఇరవై మూడు, వేరొక నియమము నా అవయవాలలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. చివరికొచ్చేసరికి నా అవయవముల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇదంతా చెప్పి 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 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తులో ఉన్నారు కదా, పాపాలు ఒప్పుకుంటున్నారు కదా ప్రతిరోజు. నా శరీరంలో ఒకటి ఉంది, నా శరీరంలో ఒకటి ఉంది, దాన్ని తీసేయమని దేవుణ్ణి 3 సార్లు అడిగాను నేను. పౌలు గారు అంటున్నారండి, నా శరీరంలో ఒకటి ఉంది, దాన్ని తీసేయమని దేవుణ్ణి 3 సార్లు అడిగాను. అప్పుడు ఆయన నాతో ఏమన్నాడో తెలుసా, ముళ్ళు ఏమన్నాడు, అది చూసుకొని ముగించుకున్నావు. ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్. నేను ముమ్మారు దేవుణ్ణి వేడుకున్నాను, అది నా శరీరంలో ఉందని. తండ్రి, మరి ఇది నా పరిస్థితి ఇలా ఉంది, దయానీయంగా ఉంది, మరి ఈ పరిస్థితిలో మరి నన్ను నా పరిస్థితి ఏంటి. 2 కొరింథీ 12వ అధ్యాయం అందరూ తీయండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 7-8 వచనంలో నాకు కలిగిన ప్రత్యక్షతలు, పౌలు గారికి కలిగిన ప్రత్యక్షలట, ప్రత్యక్షతలు దేవుడు కనపడ్డం బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, ఒక పాపం ఉంది నా శరీరంలో. ఏం పాపమో చెప్పలేదండి, జాగ్రత్తగా వినాలి. ఏం పాపమో చెప్పలేదు ఆయన, ఒక ముళ్ళుంది అని. నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతాను నా శరీరంలో పెట్టేశాడు ఆ ముళ్ళు, ఆ పాపం, ఆ తప్పు. ముళ్ళు అంటే ఏదో ముళ్ళు గుచ్చుకుంది అనుకోకండి. సాతాను యొక్క దూత, సాతాను గారి నుంచి వచ్చేవన్నీ పాపాలే కానండి, మంచి ఉండదు. ఒక ముళ్ళుంది, అది నా యుద్ధ నుండి 8వ వచనంలో తొలగింపవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 3 సార్లు వేడుకున్నాడట దేవుణ్ణి.
తండ్రి ఈ తప్పు చేయకుండా ఉండాలనుకుంటున్నాను, కానీ చేస్తున్నాను. అది తీసేయి తండ్రి నాలో నుంచి, ఆ కోరిక తీసేయి, ఆ ఆలోచన తీసేయి అని అంటే దేవుడు ఏమనుసరించాడు చూడండి. 8వ వచనంలో నా యుద్ధ నుండి తొలగింపవల్లని దాని విషయమై ముమ్మారు వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయనతో చెప్పాను. అది నీకుంటేనే నా పనులు నువ్వు బాగా చేస్తావు, లేకపోతే పిచ్చోడు అయిపోతావు. అర్థమైందండి? ఇందుకీ ముళ్ళుకి బైబిల్ ఏమైనా డెఫినేషన్ ఇచ్చిందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఈ ముళ్ళు అంటే ఏంటి? పదిహేనవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు అంటే పాపము అని చూడండి. అక్కడ కనుక కొంతమందికి ముళ్ళులు ఉంటాయి. ఇక్కడ ముళ్ళులు లేనోళ్ళు ఎవరూ లేరు, చాలా ముళ్ళులు ఉన్నోళ్ళే. మీ ముళ్ళులు, నేను ముళ్ళులు లేనున్నాను ఎవరితో చెప్పుకోకండి, నాలో పాపము లేదని ఎవడైనా చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునుగా తీర్చివారైపోతారు మీరు. కానీ ప్రతిరోజు మీ మంచానికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ ముళ్ళులన్నీ తీసేయండి. అది ఒక్క యేసు రక్తమే ఆ పాపాన్ని తీసేయగలదు. ఎవరికి నచ్చిందో చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఇది మీరు తెలియని వారికి చెప్పకండి, బైబుల్ తెలియని వారికి చెప్పకండి. వాళ్ళు ఇంకా చెడిపోతారు. మీరు విశ్వాసులు కనుక ఈ మహాజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. గాడ్ బ్లెస్ యూ.